తస్మిన్ను ఖలు. అంటే మరి దానికి సమాధానం ఏం చెప్పాడు ఆయన? అవ్యాకృత ఆకాశము అని చెప్పాడు. అంటే మాయాశక్తికే అవ్యాకృత ఆకాశము అని పేరు. అది ఇన్ఫినిట్ స్పేస్ పేరు. అంటే అది భూతాకాశం కూడా ఆ ఇన్ఫినిట్ మాయాశక్తి నుండి పుట్టింది అని ఆయన చెప్పాడు. అంటే ఆవిడంది ఆ ఆకాశము దేనియంతో ఓతంతో ఒక భావంతో ఉన్నది అని. సో అక్కడ ప్రారంభించారు భాష్యత. తస్మిన్ కథలు అవ్యాకృతాకాశము దేనియంతో ఓతంతో ఒక భావంతో ఉన్నది అని ప్రశ్న. దానికి ఆయన చెప్పాడు కావాలి సహోవాచ ఏతద్వైతరక్షరంగాంతి బ్రాహ్మణ అభివృద్ధి దానికి ఆయన సమాధానం చెప్పాడు. మంచిది అది అంటే దేనియందు అవ్యాపృత ఆకాశము ఒకప్పుడు ప్రభావంలో ఉన్నదో అది అక్షరం అని వెదవేత్తలు చెప్తున్నారు. బ్రాహ్మణ ఆ అక్షరము దుడ్డుగా ఉన్నది, బక్క చిక్కి ఉన్నది అని చెప్పాడు. ఇంకా ఏమేమో విశేషాలు ఉన్నాయి ఒక కారణంగా చెప్పాడు. తత్ర సంశయ. సో ఆ వాక్యం విషయంలో మాకు తెలియదు. ఇది విషయవాక్యము అంట. ఈ విషయవాక్యం అని ఎలా తెలిసింది మనకి? సూత్రంలో అక్షరం అనే పదాన్ని వచ్చింది విషయవాక్యం. ఒక సూచితమైనది సూచనాత్ సూత్రం. ఇప్పుడు మనకి డౌ ఏమిటి డౌ? శ్రీ మాక్షాల శబ్దైన వర్ణ ఉచ్యతే కింబా పరమేశ్వరై. పరబ్రహ్మనే పరమేశ్వర కొంతమంది బ్రహ్మ అంటే నిర్గుణమే ఉండాలి, ఈశ్వర అంటే సగుణమే ఉండాలి కదా అని అలాంటి మీమాంస చేయవచ్చు కాక. కానీ శంకరుడు ఎలా పడితే అలా వాడతారు. ఇది నిర్గుణ బ్రహ్మ ప్రకారమే ఇక్కడ సగుణమైన ఏదిగా మనం ముఖ్యంగా ఏ విశేషణాలు లేదు. కాబట్టి ఏ విశేషణము లేనిది అంటే నిర్గుణమైన పరబ్రహ్మ. దాన్ని కూడా పరమేశ్వర శబ్దంతో ఈశ్వర శబ్దంతో వాడతారు. అన్నప్పుడే ఇక్కడ చూసింది ఈ అక్షరము అనే పదము దేనిని నిర్దేశిస్తుంది అంటే వర్ణము. వర్ణము అంటే శరము అనేది అథవా పరమేశ్వర అలా అందులో మీకు ఎందుకు వచ్చిందండి? పరమేశ్వరుడా వర్ణమా అని అలా వస్తుందా? డబ్బులంటే వస్తుంది ఎందుకంటే వస్తుంది ఎందుకంటే తత్ర అక్షర సమానాలే ఇత్యాదీ అక్షర శబ్దస్య వర్ణే ప్రసిద్ధత్వాది. వర్ణశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏముందో అది మన అదే తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మామూలుగా అంతటా వైదిక లోకంలో పండిత లోకంలో ప్రసిద్ధమైన అర్థం ఏమిటి అక్షరము అంటే అడుగుతుంటే వర్ణ సమాహ్నాయ అంటే ఆభావంటే అర్థం. వాణి మహర్షి వాటిని పఠించిన అమ్మాయని పఠించలేదు. అన్ని వర్ణాలు దాంట్లో అన్ని వర్ణ సమానాలు ఉంటాయి. అక్షరం అంటే అదే ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న ఏదో ఒక అక్షరం ఉంటుంది. లేకపోతే ఒక అక్షరం కాకుండా రెండు మూడు అక్షరాలు కలిపి ఒక అక్షరం మీద తయారవుతాయి కదా. వాటికి డిఫ్థాంగ్స్ అంట. అకారం ప్రాణం కలిస్తే ఉపవుతుంది, పదవులు వస్తే ఒకటం చేయండి. అదంతా కలిపి ఒక వర్ణంగా మనం స్వీకరించవచ్చు. సమస్య కాబట్టి అటువంటి ప్రసిద్ధి ఉంది. ప్రసిద్ధమైన అర్థాన్ని తీసుకోవాలి. ప్రసిద్ధ్యతి క్రమస్య ఇప్పుడు కూడా ఒక పదానికి ఒక అర్థము ప్రసిద్ధముగా ఉన్నప్పుడు ఆ అర్థంలో తీసుకోవాలి. కానీ ఆ అర్థాన్ని విడిచిపెట్టి ఇంకేదో అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేయకూడదు. సిద్ధిని పట్టుకోవాలి. సో
τον πλευρό το τσάλα μου σκάντα. Εσύ τι έφτασε και με πέμω. Είμαι εγώ, άσπρα μόνο σε αυτό το πόδι. Αν δεν το δεις πως θέλω, άσπρα μόνο και σκέπαινα. Ελάτε τι έκανε τέλα, άσπρα μόνο, νέσα μόνο. Άσπρα πατή, άσπρα σε πλήτη. Την δεσιάρη την προβούαρη. Ο καράσπρα είναι την προβούαρη. Δεν καράσπρα σε μια αναλάβα με την αρέσει το καράσπρο. Να, δεν το δεις ο καράσπρο. Αν άκατο μπορεί ο καράσπρο. Να, από ένα μουσείο του Παγκά Πρεσίπτ, ενώ ο Γιάννη, το δεύτερο του Παγκά Πρεσίπτ. Τώρα και κατοτσί, άσπρο τον τέ, ο πες πείτε με, κάνει, αλλά να αυτήν τη σύλλομα, κρέδω, κρέδω, το βεγάλτς, τι θα είναι, καρνάτε εγώ λέω, αλλά καρνάτε και άσπρο μόνο, καρνάτε και άσπρο μόνο. Να την διαλογούρα, αγίησε τα μόνο. Ήταν και άσπρο σε τα μόνο, αυτή κάποιοι κατηριστέ, μόνο πάλι και τα πού, αλλά βάλω. I don't know. Αυτό τόπο. Δεν μας έπρεπε να το μάθουμε αυτό τόπο. Κάτι με λέει πως ήταν. Ρωμάδα μου λέει αξίδευε. Τόπο, όσο το λέω αυτόν λέτε. Γεωσάει μου, όσο το λέω να δάνει και εμπίλιο και λέει αυτόν λέτε. Κάτι με λέει πως ήταν. Γιατί δεν ήταν. Αξιόλογο τραγούδι, προσεκτικά είναι αυτό το ίδιο αντίστοιχο. Δηλαδή, εδώ που μαχάνει πάλι σε αυτό το τέλο, το οποίο θα πρέπει να κάνει την εκδοχή. Ο Κάρα Εβέ, το Μισαλμό, το Ιτιάδο, το Ιτιάδο, το Ιτιάδο, το Ιτιάδο, το Ιτιάδο, το అక్షరమును ఉపాసించాలని ఇక్కడ మనకి బోధిస్తున్నారు. అక్షరాన్ని ఉపాసించడం కోసం బోధిస్తున్నారు. అక్షరం అంటే మీరు కాఖాకంఠం అంటే ఉపాసిస్తారు. కాబట్టి అక్షరం అంటే ఒక శబ్దము, ఒక సిలబుల్, ఓ అక్షరం అవడానికి వీలు లేదు, వర్ణం అవడానికి వీలు లేదు అంటారేమో. అప్పుడు అక్షరాన్ని కూడా ఉపాసించమని మనకి వేదం చెప్పారు. ఇంకో ఉపనిషత్తు ఛాందోగ్య ఉపనిషత్తులో ఏంటంటే ఈ సర్వము ఓంకారమే. అక్షరమేమి కూడా అదే కదా, ఈ సర్వమును తలయందు నిలబెట్టినది అక్షరమే కదా అని అనుకుంటా. సరిగ్గా అదే అభిప్రాయాన్ని, అదే అర్థాన్ని ఓంకారాన్ని కూడా చెప్పారు. ఇదం సర్వం, ఈ సర్వము ఓంకార ఏవా ఓంకారే. కాబట్టి పైగా ఓంకారము ఉపాసించవలము అని కూడా చెప్పారు. కాబట్టి వర్ణము సందర్భం కాదు అలా వరొకరు మరింత సందర్భమో వర్ణము కూడా అంతే సందర్భముగా మనకి ఇక్కడ తెలుసుకోండి. వర్ణ ఏవాశబ్ద కాబట్టి అక్షరము అనే పదము నాకు అర్థము వర్ణము. ఏ వర్ణము అంటే చాలా వర్ణాలు ఉన్నాయంటే ఓం అనే వర్ణం తీసుకోవచ్చు. ఓం అనేటువంటి అక్షరమే ఇక్కడ చెప్పబడుతుంది. ఏం ప్రాప్తే ఉచ్యతే అని పూర్వపక్షం ప్రాప్తమై ఉండగా దీనిపై సిద్ధాంతి అలా అభిప్రాయం చెప్తున్నాం. ఏమంటారు, పర ఏవాత్మా అక్షరం బ్రహ్మాండ వచ్చి. కాబట్టి బ్రహ్మాండే పరమాత్మ అర్థం, పరమాత్మయే ఇక్కడ అక్షర శబ్దములకు అర్థం. అస్మా
ధరించుతే ఆకాశము వరకు కూడా ధరించి ఉంది. అంతమంటే ఆకాశంలో అంతమైన దోషించవచ్చు అంటే పృథ్వీతో ప్రారంభించి ఆకాశంలో ఏమున్నాయో వాటన్నిటినీ తనేందు ధరించి ఉంటుంది అని అక్షరానికి విశేషణం. ఆ విశేషణాన్ని బట్టి అక్షరం అంటే వర్ణము కాదు పరమాత్మయే. పృథివ్యాదే ఆకాశాంతస్య కారజాతస్య బుద్ధి అంటే ధరించుట అంటే చొక్కా ధరించాడు అలాంటి ధరించడం కాదు. చొక్కా ధరించాడు కొత్త బట్టలు ధరించాడు అది కాదు. ఎలా పెరుగుతుంది కాదు అంతే. నేను అనువాదం చేసేప్పుడు ధరించుతాను రాయను ఎలా పెరుగుతుంది ఎందుకంటే ధరించుతాంటే కొత్త బట్టలు ధరించండి అన్నట్టుగా అర్థం అనిపిస్తుంది. తెలుగులో అలాంటి అది కూడా అలాంటి అర్థం. ఎందుకంటే పోషించుట అనే అర్థం వస్తుంది. భూమి ధారణ పోషణ అయ్యో దుధాయి ధాన్య దుధాయి దుధాయి ధారణ పోషణ అయ్యో ఇది కూడా అలాంటి అర్థం. కాబట్టి పోషించుతానే అర్థం కూడా వస్తుంది కానీ తాకి పడుకు జనరల్గా భూ అంటే పోషించుట అంటే నిలబెట్టుకుంట పృథివి మొదలుకునే ఆకాశం వరకు అంటే మొత్తం జగత్తు అంతా వచ్చేసింది ఇంకేం నిలబెడు. ఈ జగత్తునంతరం నిలబెట్టేది ధరించేది అంటే నిలబెట్టేది. ఈ జగత్తులో చొక్కా దొరుకుతున్నట్టుగా దొరుకుతుంది ఏది కాదు నిలబెట్టేది. నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ దేహంలో నిలబెట్టేది ఏది ప్రాణ. జీవశబ్దానికి అర్థం ఏమిటంటే ప్రాణధారణము అంటే ఇంది ప్రాణానుభూతి ప్రాణాధారణ అంటే కర్ము చెవి ముక్కు పాలు చేయడం అదైన అవయవములను అందములన్నిటినీ నిలబెట్టేది జీవ ప్రాణతత్వము. మీరు ఉడ్డూ పెట్టారనుకోండి జీవ జీవుడు అని పెడితే మిస్టర్ మిస్టర్ జీవ ఎన్నో మిస్టర్ మిస్టర్ ఎలక్ట్రిసిటీ ఉందా ఈ దర్శనం దర్శనం అది ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం. సో ఎనీవే సో ఇక్కడ పృథ్వీ వరకు ఆకాశం వరకు ఉండే వికార జాతము జాతము అంటే భూమి వికార అంటే పుట్టి విద్య దాన్ని వికారము ఉండా వికారం ఈ జగత్తంతా కూడా వికారం. అటువంటి ఈ వికార సముదాయమును నిలబెట్టేది ఏదో అని అక్షరం అని చెప్తోంది శృతి. అది ఓంకారం ఎలా ఉంటుంది ఓంకారం సౌండ్ ఎలా అంటే ఓంకారాన్ని ఏదో తప్పు చేసామో మీరు అనుకోండి. ఇక్కడ ఓంకారం అయితే కాదు పృథివ్యాదే సమస్త వికారజాతయ విభక్త ఆకాశ ఏవ్రోతంచోకంచకాశే నిష్ఠితత్వము కస్మిన్ముఖం వాకాశ పోతశ్చ ప్రోతశ్చ ఇత్యనేన ప్రశ్నేన ఇదమక్షరమవతారితం. అవతారితం అంటే దింపడం రంగంలోకి తీసుకురావడం. శృతి అక్షరములు రంగంలోకి తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చిందో తెలుసిన ఈ పంచభూతములు కాలత్రయ విభక్తములు అంటే భూతకాలం ముందు ఉన్న పంచభూతాలు ఇప్పుడున్న పంచభూతాలు భవిష్యత్తులో ఉండే పంచభూతాలు సర్వకాలము భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే సర్వము ఏది ఎందు పోత పూర్వత భావంతో ఉన్నది అంటే అవ్యాకృత ఆకాశము. ఆ అవ్యాకృత ఆకాశము ఏది ఎందు పోత ప్రాదుర్భావంతో ఉన్నది అని మళ్ళీ ప్రశ్న అక్షరము. సో ఆ రకంగా అక్షరం స్టేజ్ మీదకి వచ్చింది రంగంలో వచ్చింది. ఓకే ఇదంతా ఉపనిషత్తు చదివి రఘువంశం చదివి మల్లినాథ సూర్యుడు రఘువంశం మానేసి మల్లినాథ సూర్యుడు వ్యాఖ్యానం చదివితే అందరూ
ఇదంతా మనం చూసాం కాబట్టి ఇక్కడ విచారణ చూసాం. ఆయన అక్షరమ్మని దింపాడు, అవతరింపజేసినాడు, అంటే రంగంలో తీసుకొచ్చి ఎలా ఉపసంహారం చేశాడు, ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఎలా ఉపసంహారం చేశాడంటే, ఏతస్మిన్ ముఖల్మక్షరే గాంధి ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ గాంధి ఈ అక్షరమునందు ఏతస్మిన్ అక్షరే ఖలు నిశ్చేత అవ్యాకృతాకాశే మాయాశక్తి ఓతపూర్వకమైనది. ఇది సింపుల్ అండి, కష్టం కాదు. అంటే మీరు అధ్యాత్మంతో పోల్చుకుంటే చాలా వేదాంతం కాదు, అడగడం మీరు అధ్యాత్మం చూసుకోవాలి. అధ్యాత్మాన్ని చూడడం అలవాటు అవ్వాలి, బాగా తెలియాలి, అంటే తెలుసుకుంటారు అధ్యాత్మం గురించి తెలుసుకున్నాం. వాడికి అధ్యాత్మం తెలియని వాడికి ఇదంతా చెప్పడం అవసరం. నహ్యనాధ్యాత్మనిశ్చిత్ఫల ఉపాశ్రూతే ఏమిటి, మానవత్వంలో ఉంటారు మా మనస్సు కాదు. అధ్యాత్మవిత్తు కాని వాడికి వాడి గురించి ఇవన్నీ చెప్పడం అవసరం. ఇప్పుడు నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందంటాడు, ఆ యజ్ఞం ఎలా చేయాలంటాడు, ఈ గ్రహం ఉంటాడు, ఆ రసం ఉంటాడు, ఇది ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటుంది, తూర్పు మీరు అక్కడ పశ్చిమ మీరు ఆచమనం చేయి నిలబడు కూర్చో, ఇవన్నీ తెలుసు తప్ప అధ్యాత్మం తెలియదు. అనధ్యాత్మం అధ్యాత్మం చెప్పాలి అతనికి, ఆ క్రియాఫలము లభించగలరు. అంటే అది ఏమంటే ఎత్తి చేస్తే స్వర్గానికి వెళ్తారు కదా, స్వర్గానికి వెళ్ళడం అధ్యాత్మం. ఎందుకంటే అలా వెళ్తాను మనం ఇలా పడదు, అందుకని ఇంకా ఇంకా దేశాల కోసం నేను లేకపోయి ఎవరి కూడా తపస్సు చేసి దేశాలు సంపాదించి అమెరికా వెళ్తాం. వాళ్ళు మూడు నెలలు స్టాక్ వేసాడు అనుకోండి, మూడు నెలలు ఎంత అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే గిరే హౌట్ వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ దాకా ప్రయాణం చేస్తారు. ఒక అది చూడొచ్చు రెస్ట్రీ దేశాలతో చూడొచ్చు. ఇంకొక రోజుల్లో రెండు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అయిపోయింది, వెళ్ళి వాళ్ళకి మేనమ్మకున్నాడు, మేనమ్మ ఇక్కడ ఉన్నారు, నలుగురు చూసాడు, మూడు నెలలు అయిపోయింది. మూడు నెలలు అయిపోయిందంటే మళ్ళీ వచ్చి విధానం వచ్చి ఇంకే వచ్చి స్వర్గం కాదు. కాబట్టి ఏమి క్రియాఫలం అది, క్రియాఫలం ఏమిటంటే అధ్యాత్మం ఎత్తుంది తెలుస్తుంది, కర్మలు చేస్తూ ఉంటాడు, నిత్యకర్మానుష్ఠానం చేసి ఆత్మ అకర్తాన్ని తెలుసుకొని మోక్షాన్ని ఇప్పుడు ఈ జగత్తు పృథివీ ఆకాశం, పృథివీ నుంచి ఆకాశం వరకు భూత వర్తమాన భవిష్యత్ కాలము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి, దీని నుంచి తిరిగి నుంచి అవి తెలుస్తుంది, మీ ఆత్మ చైతన్యం నుంచి అవి తెలుస్తుంది. నేను నిద్రపోతున్నా మీకు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేదు, మీకు తిరిగి రావాలి, ఇవన్నీ నిద్రపోతుంది. ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. కాబట్టి మీ తెలియందు ఇవన్నీ ప్రకాశిస్తుంది, ప్రకాశించేప్పుడు కూడా అవి తెలియందు నిలిచి ఉన్నది, మీ తెలియందే నిలిచి ఉన్నది, మీ నుండే అవి భవిస్తున్నది. అయితే మీ నుండి ఎక్కడి నుంచి అవి భవిస్తున్నాయి అంటే మీ నిద్రావస్థలో ఇవి బీజభూతంగా ఉన్నాయన్నమాట. అవ్యాకృతంగా మీ ఎందే నిద్రావస్థ మీ ఎందుకు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, బయట ఎక్కడ మనసుకి ఎన్నో లేకపోతే అక్కడ మీ వల్లనే ఉంటాయా, మీ ఎందే నిద్రావస్థ. మరి మన మాకు నిద్రలో ఏమీ తెలియలేదంటే అవ్యాకృతంగా ఉంటాయి, కాబట్టి అదే అవ్యాకృత ఆకాశం, అది మీ ఎందే ఉంటుంది. కాబట్టి ఆ అవ్యాకృత ఆకాశము దేని ఎందుకు ఉంటుంది, నా ఎందు ఉన్నాయి తెలిసి ఎటు వచ్చి ఇక్కడ అధ్యాత్మం అని ఏదంటున్నారో మీరు అధిదైవం అధిభూతం, పంచభూతములు అధిభూతం. ఈ అధిభూతము ఎక్కడి నుంచి వచ్చింది, క్రియాకృత ఆకాశము మాయాశక్తి నుంచి వచ్చింది, ఆ మాయాశక్తి ఆ పరమేశ్వరుడు నుంచి వచ్చింది. అంటే మీరు అనవసరం మీరు చెప్పినా మనం చూస్తే అది ఆ పరమేశ్వరుడు నేనేనా అని తప్పించుకోండి, తత్వమసి చిరంజీవ అవును అదే అర్థం, తత్వమసి అంటే అర్థం లేదు. ఇవే అది ఏదో విన్నాను వింటున్నా ఉంటే మరి మీరు ఆలోచించండి, దాని మీద మీరు అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. తప్పవసే మీదే
మిత్రులు ఏక సంస్కారం బలంగా ఉన్నవారు దీన్ని మాట్లాడితే అది కళ్ళు బయలు కలిగి ఏంటండి నేనే అంటే నేనంటారో నిర్వేషించవచ్చు ఇది చెప్తుందా పద్మాలసేనే చెప్పవచ్చు అదే పాఠం ఏంటి పృథ్వీరాజ్ మధ్యభూతంలో భూత మనుషులు చెప్తున్నాను కాలంలో ఆయనే ఉన్నాయా అని శృతి చెప్తాను అంటే చెప్తున్నమాట ఆ దైవం నాలోనే ఉందని చెప్తున్నట అలాగే చెప్తున్నాను మరి నాకు అలా అనిపించట్లేదే మరి దాన్ని నువ్వు వర్కౌట్ చేయాలి ఏమైనా సోమిస్ పొటెన్షియల్ కాబట్టి ఏమీ కష్టం ఏంటంటే ఆ అక్షర పవిత్రం ఉందంటే ఈ అభ్యాసం ఆకాశం నచీయృతి బ్రహ్మణ అన్యత్ర సంభవతి దీన్ని లింగమంట స్పష్ట బ్రహ్మలింగము అంటే లింగమంటే హేతు ఈ హేతువుని మీరు పెడితే అది ఇంకా మరొకరు మనుకోమనేది అది ఎలాగంటే స్టేట్ రియార్గనైజేషన్ బిల్ మీద సంతకం పడిందా అయిపోయిందంటే పని అయిపోయింది ఎవరి సంతకం అది రాష్ట్రపతి లేకపోతే సూపరింటెండెంట్ ఆఫీస్ రాష్ట్రపతి కదా ఇంకా అది ఆ రాష్ట్రపతి తప్ప మరేది కాదు ఇంకా అదేవిధంగా పృథ్వీ మొదలుకొని ఆకాశం వరకు ఏ అవ్యాకృత ఆకాశం ఉంది కదో ఆ అవ్యాకృత ఆకాశం ఏది ఓతభావంతో ఉన్నది అంటే ఇంకా అది పరబ్రహ్మ తప్ప మరేది కాదు ఇది స్పష్ట బ్రహ్మలింగం సుస్పష్టంగా తెలుసుకుని ఉండే బ్రహ్మను బోధించే హేతు కాబట్టి ఇక అసలు పరబ్రహ్మయే ఇక్కడ అక్షర శబ్దం చేత చెప్పబడుతుంది ఎందుకంటే అంబరాంత ధృతి ఆకాశం వరకు నిలబెట్టుకునేది పరబ్రహ్మయందు తప్ప ఇతరములందు సంభవము కాదు తస్మాత్ అయితే మరి పరబ్రహ్మన అక్షరములు ఎందుకన్నారు వరకు వాక్యం ఉండొచ్చు యదపి ఓంకార హేవేదం సర్వముది తదపి బ్రహ్మ ప్రతిపత్తి సాధనత్వాత్ మరి మధ్యలో ఉపనిషత్తులోనే చెప్పారండి ఇదంతా ఓంకారమే అది స్థుతి అండి స్థుతి అంటే ఓం మీరు ఓం అని ఉచ్చరించారనుకోండి ఏమవుతుంది ఒక్కసారిగా మనస్సు ఆ అనంత ఆకాశంలో విలీనమైంది ఓం అనగానే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఏమిటి మనస్సు వెళ్ళి ఓంకారము అనే సాధనంలో ఓంకారాన్ని బాణంతో పోల్చారు బాణం వెళ్ళి లక్ష్యంలో విలీనమైంది ప్రణవో ధనుష్యో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యం వచ్చారు సో ఆత్మ మనస్సు మనస్సు బాణం ప్రణవం ఓంకారం ప్రణవం అంటే ఓంకారం ధనుస్సు సో ఓం అనే ధనుస్సుకి ఎక్కించి ఈ మనస్సుని మీరు అనంత ఆకాశంలో ప్రవేశించేస్తారు అది ఓం అప్పుడు మనస్సు వెళ్ళి అనంత ఆకాశంలో ప్రవేశించేస్తుంది అనంత ఆకాశమే అయిపోతుంది ఇంకా మనస్సే ఉంటుంది ఆ రకంగా ఆ అనంతాకాశమునకు దారి తీసుకోండి కనుక ఓం కూడా ఆ అనంతాకాశము వంటిదే అని స్థుతి ఇది ఎలాగంటే సెక్రటరీని కలవడానికి వెళ్ళాను సెక్రటరీ ఏదో పని ఉంది అక్కడ సెక్రటరీ పిఏ ఉన్నాడు ఆయన ఇంకో నేను సెక్రటరీ పిఏ అండి కాదు నేను సెక్రటరీ ఈయనే సెక్రటరీ అండి కలవండి లేదు మాకు పరబ్రహ్మ కావాలంటే ఓం ఉచ్చరించండి కాదు పరబ్రహ్మ ఇదేనా పరబ్రహ్మ ఉచ్చరించు అని స్థుతి కోసం అలా చెప్పాను తప్ప పరబ్రహ్మకి వెళ్ళే సాధనమే కానీ ఇదే పరబ్రహ్మ కాదు మరి పరబ్రహ్మ చెప్పారే స్థుతి సత్యనారాయణ ప్రసాదం తింటే ఆ స్వామి యొక్క అనుగ్రహం నీకు పొందును అని ఎందుకు చెప్పారు స్థుతి స్థుతి అర్థమాట అంటే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం అంత గొప్పగా మీరు స్వీకరించాలి దాన్ని అంతలాగా మీరు సంపాదించే ప్రయత్నం చేయాలి ఆ వ్రతం అంత శ్రేష్టము దాంట్లో ఇచ్చిన ప్రసాదము వ్రతంలో అంగము కనుక దానికి అంత పవిత్రత కాలదు అని అభిప్రాయం స్థుతి
అంతేగాని ఆ ప్రసాదం వల్ల రోజు ఎవరో పెట్టిన సత్యనారాయణ ప్రసాదం తినస్తూ ఉంటే ఇంకా మీరు పుణ్యం చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ధర్మం చేయట్లేదు, మీరేమో అంతా పుచ్చేసుకోవచ్చు, ఏం చేసినా కూడా సత్యనారాయణ స్వామి మీకు స్వర్గానికి పంపుతాడు అని అర్థానికి ఎవరు చెప్పాడండి? స్థుతి. కాబట్టి ఇంకా లడ్డూలు అలా తినేస్తూ ఉంటే మేము పట్టించేస్తామని ఏమీ కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈటింగ్ లడ్డూస్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈటింగ్ లడ్డూస్. ఇట్ ఈస్ అబౌట్ వాట్? ఇట్ ఈస్ అబౌట్ లివింగ్ ఎ ప్యూర్ అండ్ క్లీన్ లైఫ్. లడ్డూస్ తింటే కాబట్టి ఓం అనే సౌండ్ కాదు పాయింట్. అక్కడ ఆ సౌండ్ ఎక్కడికి తీసుకుపోతుంది? నెక్స్ట్ కోసం తప్ప ఇక్కడ సాక్షాత్తుగా అంబరాంత అభివృద్ధి చేసేది. కాబట్టి ఓంకారం స్థితి కోసం చెప్పింది అడ్డు పెట్టి ఇక్కడ అక్షరము అంటే ఓంకారము అనడానికి తస్మాది. మరి అసలు అక్షరము అంటే రూఢి ఉంది ఓంకారము అనే శబ్దము. పరబ్రహ్మకి ఈ పేరే ఎందుకు పెట్టారు? నక్షపతి అని ఒక విగ్రహం. క్షీణించేది కాదు ఇంకోటి అనుకూల విగ్రహం వచ్చి ఇంకోటి వచ్చింది. నేను అక్కడ రాలేదు, ఇక్కడ చెప్పారు భాష. అశ్ముతే చ ఇది అక్షరం. అశ్ముతే ఇది అక్షరం. అది ఎలా వచ్చిందని నేను చూశాను. ధాతు అశ్ము అన్నది శ్ము వచ్చే అది నువ్వు అశ్వ. ఈ అశ్వలో మరి క్షాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శివు మీద శుషావుకు షఢో గస్సి షాకి కావస్తుంది అలా వచ్చింది. అశ్వతే ఇది అక్షరం అని విగ్రహం. నక్షరీ ఇది అక్షరం. అశ్వతే ఇది అక్షరం. అశ్వతే అంటే వ్యాప్తి, వ్యాపించేది, సర్వంలో వ్యాపించి ఉన్నది అనే అర్థంలో వ్యాపకము అనే అర్థంలో. ఎందుకంటే పృథివీ జలము కాదు, జలము పృథివీ కాదు. కానీ పృథివీ జలము రెండింటినీ వ్యాపించి ఉన్నది కాదు. అలాగే ప్రతిదీ భూతము భవిష్యత్తు వర్తమానము మూడింటి ఎందు వ్యాపించి ఉన్నది చైతన్యం. భూతం భవిష్యత్తు కాదు, భవిష్యత్తు వర్తమానం కాదు, కానీ మూడింటిని వ్యాపించి ఉన్నది చైతన్యం. ఇప్పుడు కూడా వేదాంతులు అంటే వేదాంతులకి నెక్లెస్కి కడియానికి తేడా తెలియదు అన్నారు ఎవరు. నేను ముట్టుకే వేసినంత మంది చేశాను ఇప్పుడంటే అన్నాను చెప్పడం. ఇక వేదాంతులు అంధులు కాదుగా, నెక్లెస్కి కడియానికి తేడా తెలియదా? ఎక్కడో స్మరణ పెట్టుకుంటారు, కడిగి చేసి పెట్టుకుంటారు, ఇది తెలీదా మాకు? మరి నువ్వు ఏమిటో ఇక్కడ అకౌంట్ నెక్లెస్ కడియము, నెక్లెస్ కడియముగా భిన్నముగా అయినప్పటికీ బంగారములందు ఐక్యము చెందును. బంగారం ఒకటంటావా కాదు కదా, బంగారం కూడా వేరు వేరే అంటావా, నెక్లెస్ కడియం వేరు కదా, బంగారం కూడా వేరే అంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే ఎర్రగడ్డ చేస్తారు. కాబట్టి నెక్లెస్కి కడియానికి తేడా తెలియదని అనుకోకూడదు, తేడా తెలుస్తుంది. ఆ రెండింటినీ వ్యాపించి ఉండేది అష్టముతే. తర్వాత ఇంకొకటి, నెక్లెస్ నుంచి కడియం పుట్టింది అనుకోవడం కానీ తప్పు. నెక్లెస్ నుంచి కడియం పుట్టదు. దేని నుంచి పుట్టింది కడియం? బంగారం నుంచి పుట్టింది. నెక్లెస్ కూడా బంగారం నుంచి పుట్టింది. అది మీరు నెక్లెస్ కనిపించి కళ్యాణం చేయలేదు ఉన్నాం అయినా కూడా కార్యము ఇంకొక కార్యానికి కారణంగా ప్రతిపాదించకూడదు, అల్టిమేట్ కారణంగా ప్రతిపాదించకూడదు. ఇబ్బందిగా ఏదో ఉన్నా ప్రతిదీ వర్గాల నుంచే పుట్టు, అలాగే ప్రతిదీ కూడా పరమాత్మ నుంచే పుట్టు. చాలా మంది పుట్టి తెలుసుకోరు. ఇప్పుడు శంకరులు చక్కగా చెప్తారు, పరమాత్మ నుండి ఆకాశం పుట్టింది, ఓకే, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. ఎన్నో వాళ్ళు మరి ఏమిటి, ఆకాశ రూపంగా ఉన్న పరమాత్మ నుండి వాయువు పుట్టింది, వాయు రూపంగా ఉన్న పరమాత్మ నుండి అగ్ని పుట్టింది, అది పదం.
అంటే తప్ప ఇవన్నీ వికారములు మళ్ళీ వీటిలో వీటికి ఒకే ఒక కారణం అల్టిమేట్ కాజ్ ఇస్ ఈశ్వర అలాగే మంచి వ్యాపిత్వాభ్యాం అక్షరం పరమేవ బ్రహ్మ. రెండు హేతువులు నా క్షరతి అనడం చేత నిత్యం, వికారము హేతుకి నశించేది కాదు నిత్యం. అశ్నుతే అనడం చేత వ్యాపి, ఈ రెండు కారణముల చేత అక్షర శబ్ద వాచ్యము పరబ్రహ్మయే కానీ ఓంకారమనే అక్షరము కాదు. ఓంకారం అనే అక్షరము కూడా అంతా అదే అంటున్నారు కదా అంటే స్తుతి స్తోత్రం చేశారు. స్తోత్రం మంచి స్తోత్రం, ఓంకారం తక్కువ చేసి మాట్లాడలేదు కదా. ఓంకారం సింపుల్, అది సింపుల్. ఆ ఓంకారం ముఖం అవుతుంది, ప్రతీక అవుతుంది, సింపుల్ అవుతుంది. సింపుల్ దేనికి సింపుల్ అంటే నీకేం కావాలి? మాకు నిపుణ పరబ్రహ్మ దానికి సింపుల్ కాదు. నిపుణానికి కంగారు లేదని మేము సుగుణ పరబ్రహ్మ ద్వైతంలో ఈశ్వరుని కొంచెం పూజించాలనుకుంటున్నాం. అప్పుడు కూడా ఓపేసి యో ఎది ఛేదితస్య ఏతదారంభం శ్రేష్టం, ఏతదారంభం పరం, ఏతదారంభం జ్ఞాత్వా యో ఎది ఛేదితస్య ఏతద్పరోపనిషత్తులో ఓంకారంతో లోపం దాని స్థుతి. కానీ ఇక్కడ చెప్పిన అక్షరం మటుకు ఓంకారం కాదు పరమాత్మ. తెలుసు సరే బాగానే ఉంది, సరే బాగానే ఉందని నేను అంటే అర్థం ఏంటంటే ఇంకోటి ఏదో లేవ తీసుకున్నాను కారణాధీనంతృతి అభ్యుపగమ్యతే ప్రధాన కారణవాదిన అపి ఇయముపపద్యతే. ఓకే, ఒప్పుకున్నాం అండి. అక్షరం అంటే ఓం అనే అక్షరం కాదు, లెటర్ కాదు, ఒప్పేసుకోండి. ఏదైతే పృథివీ నుండి ఆకాశం వరకు ఉండే జగత్తులకు కారణమో అది. ఎందుకని కార్యమును నిలబెట్టేది కారణమే కనుక అని కదా మీరు చెప్పారు. బాగుంది, ఆర్గ్యుమెంట్ బాగుంది. కానీ ఆ కారణము మీరన్న పరబ్రహ్మ కానక్కర్లేదు, మా ప్రధానము కూడా కావచ్చు అని సాంఖ్యుల యొక్క మొత్తం బ్రహ్మసూత్రం అంతా సాంఖ్యం కాదు. బ్రహ్మసూత్రం అంతా నేను నేను దీని స్టాండర్డ్ ప్రొసీజర్ ఉన్నాయి. ఇవి పడికట్టు అంటే థంబులు కూర్చున్నాం. బ్రహ్మసూత్రం అంటే సాంఖ్య నిరాకరణం ప్రధానంగా అంటే జడ నుంచి సర్వం పుట్టింది. సాంఖ్యులు జడ నుంచి పుట్టింది. ఆధునిక కాలంలో సైంటిస్టులు కూడా అలాగే మాట్లాడతారు. ఒక లెవెల్లో అలా జడ నుంచి పుట్టింది సర్వం. ఇప్పుడు కంప్యూటర్ ఏం నుంచి పుట్టింది? కంప్యూటర్ చైతన్యం నుంచి పుట్టిందా జడ నుంచి పుట్టిందా? సైన్స్ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? జడ నుంచి పుట్టిందా? జడ నుంచి ఎలా ఉంటుంది? చైతన్యం లేదా జడ నుంచి కంప్యూటర్ పుట్టిందంటే ఉంటుంది కదా. సిలికాన్ నుంచి పుట్టింది అంటే సిలికాన్లో ఈ లక్షణం ఉందని చైతన్యం లేదా ఎలా పుట్టిందండి? సర్వము చైతన్యం నుంచి పుట్టింది, అది వేదాంతం. సర్వము జడ నుంచి పుట్టింది అంటే తనని పక్కన పెట్టేస్తాం. అబ్జర్వర్ ఉన్నాడే దీని పక్కన పెట్టి ఇల్లు దేని నుంచి పుట్టింది? ఇటకల నుంచి సిమెంట్ నుంచి పుట్టింది. ఇటకల నుంచి సిమెంట్ నుంచి ముట్ల ఇక్కడ గవర్నమెంట్ పూర్వం పోకలేదు అంటే దాన్ని పట్టేసి లంచాలు ఇచ్చేసి పరమశాపాన్ని తెచ్చేసి నిలబెట్టిన వాడు చేతలు ఉన్నాడు అక్కడి నుంచి పుట్టింది. ఇటకల నుంచి సిమెంట్ దీని వచ్చిమంతులు కదా ఉందండి. ఇక్కడ ఇక్కడంటే ఇక్కడ కాదు, జనరల్గా చెప్పాను దాన్ని. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే బుజుర్గా ఉంది దుబాయ్లో, ఎక్కడి నుంచి పుట్టింది? ఇటక నుంచి సిమెంట్ నుంచి పుట్టింది. అది ఆయన ఎవడో ఒక షేక్ ఉన్నాడు, ఆయనకి ఆకాశం అంత అంబిషన్ అయింది, అక్కడి నుంచి పుట్టింది. చైతన్యం నుంచి పుట్టింది ఏదైనా. కాబట్టి చేతన కారణవాదులు వేదాంతులు వాడు ఆ చైతన్యాన్ని పక్కన పెట్టేస్తారు. పెట్టేసి ఈ బుజుర్గు ఎక్కడి నుంచి జర్మనీ నుంచి గ్లాస్ పెయిన్స్ వచ్చాయి,
రష్యా నుంచి ఏమొచ్చి అలా లెక్కేస్తాయి. ఈ సాధ్యం వల్ల వెళ్ళట్లేదు. వాడికి ఎంతసేపు ఒక ప్రధానం అన్నదో వాళ్ళకి అది ప్రధానం అంటే దానికే ప్రధానం పేరు పిలిచారు. ప్రధానమంత్రి అన్నట్టుగా అది ప్రధానం. అది ఏమిటంటే ఏముంది దాని నుంచే జరుగుతున్నాం. అది ఎలా ఉంటుంది, కారణం ఎలా ఉంటుందో ఎవరు చెప్తారో నువ్వు చెప్పు. మరి చెట్టు ఎలా ఉందో చెప్పగలవు, కానీ దాని బీజం ఎలా ఉందో నేను చూసిన చెప్పడం కష్టం. కాబట్టి మేము చెప్పకర్లేదు, నేను చెప్పకపోతే మేము మాత్రం నేను చెప్పాలి. దానికి ప్రధానం ఉంటుంది, అది జడము. అది ఎందుకు జడం? జడ నుంచే జడం ఉంటుంది. జడ చేయచ్చు, జడ నుంచే ఉంటుంది కాబట్టి అది జడము. కాబట్టి ఆ పృథివీ నుంచి ఆకాశం వరకు నిలబెట్టుందా? ఏది నిలబెడుతుంది? కారణము నిలబెడుతుంది. కార్య ఆ కారణము మా ప్రధానమే. కాబట్టి అంబరాంత విధులే అనే హేతు ప్రధానానికి కూడా చక్కగా అన్వయిస్తుంది. యొక్క అక్షరము కథం అంబరాంత ధృతే బ్రహ్మత్వ ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే తెలియట. అంబరాంత ధృతే ఉంది కాబట్టి అది పరబ్రహ్మ. ఆహో, పరబ్రహ్మను తెలిసిపోతుంది. ఎలా తెలిసింది? అంబరాంత ధృతే అంటే అది మా ప్రధానం కూడా కావచ్చు. ఒకసారి కావచ్చు, సరే ఒప్పుకోండి, మా ప్రధానం కూడా కావచ్చు. బ్రహ్మే కావాలంటే రూడేమీ లేదు. అతరం పఠతి, దీని మీద బాలరాయణాచార్యులు ఉత్తరాలను పఠిస్తున్నారు. ఉత్తరంతో సమాధానం కనుక్కున్నారు. సా అంటే స్త్రీలింగ శబ్దం కదా. అంబరాంత ధృతి అది స్త్రీలింగ శబ్దం. పతి దేహే సా అంటే బ్రహ్మాండం. ఆ అంబరాంత ధృతి అంటే పృథివీ నుంచి ఆకాశం వరకు నిలబెట్టుకుంటా, జగత్తును నిలబెట్టుకుంటా. అది అది ఎవరి వల్ల అవుతుంది? ప్రశాసనము వల్ల అవుతుంది. ప్రశాసనము అంటే సర్వమును శాసించే చేతనతత్వము, దానివల్ల అవుతుంది అని మంత్రం చెప్తూ ఉన్నాడు స్వామి. ఆ మంత్రం ఇంకా మనకి రాలేదు అక్షర బ్రాహ్మణులు. రేపు చెట్టు చేస్తూ రేపు బుధవారం నాడే వచ్చేస్తున్నాం. ఆకాశం నుంచి పృథివీ జగత్తరంతాన్ని నిలబెట్టేది పరమేశ్వరుడు నిలబెడుతున్నాడు తప్ప ఎనర్జీ నిలబెడుతోంది, లేకపోతే గ్రావిటేషన్ నిలబెడుతోంది అని అలాగే దాన్ని మీరు జడం కింద మీరు బోధించవద్దు. అదే జడము, ఎనర్జీ జడమే, ఎనర్జీ జడమే ఒప్పుకున్నాం. కానీ ఆ ఎనర్జీని నిలబెట్టేది ఈశ్వరవాదం కదా. ఎలాంటి అంటే ఈశ్వరవాదం జడవాదం కాదు. జడ కారణవాదులు చేతన కారణవాదులు అని పెద్ద డివిజన్. మొత్తం నాస్తులు అందరూ జడ కారణవాదులే. ఎవరెవరో చెప్పుకుంటారా మీకు? నైయాయికులు వాళ్ళు ఆస్తికులే, కానీ పరమాణు కారణవాదులు ఆస్తికులు. ఈ ఆస్తికులు కూడా సాంఖ్యులు ప్రధాన జడ కారణం. మోడర్న్ సైంటిస్ట్ బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది జడ కారణవాదులు. తర్వాత జైన్స్ పుద్గలములు అనే యాటమ్స్ నుంచి వాళ్ళు పుద్గలములు అని చెప్పుకుంటారు, దాని నుంచి. తర్వాత అటామిక్ పీపుల్ యాటమ్స్ నుంచి వచ్చింది మోడర్న్ అటామిక్ పీపుల్. పూర్వకాలం తాత్వికులందరూ వైశేషులు వాళ్ళ యాటమ్స్ నుంచి వచ్చింది అన్న వాళ్ళు జడ కారణం వాళ్ళు ఉపాధాన కారణం జడము చెప్తారు. ఉపాధాన కారణం యుక్త కారణం కాదు, ఉపాధాన కారణం జడము చెప్తారు. శూన్యవాదులు శూన్యం కూడా జడమే. తర్వాత క్షణిక విజ్ఞానవాదులు క్షణిక విజ్ఞానం కూడా జడమే. డీప్లీ కాన్షియస్నెస్ అది కూడా జడంగానే మనుషులు. తర్వాత ఈ రకంగా వీళ్ళందరూ జిమ్నాస్టిక్లు మార్క్సిస్టులు వీళ్ళందరూ జడకారణ. వేదాంతులు చేతన కారణం. వేదాంతులు ఒక్కనే ఎవరు లేదు, వీళ్ళు ఒక్కనే. ఏ కారణం? ఉపాధాన కారణం. ఉపాధాన ఎంత కారణం కాదు, ఉపాధాన కారణము జగత్తులకు ఉపాధానము.
ఆత్మ చైతన్యం ఈ పని నిలబెట్టుకోవాలనే పని పరమేశ్వరుడు చేసే పని అంటే నిలబెట్టడానికి అలా పడుతుంది కాదు. నగరాలన్నింటినీ బంగారంలో నిలబెట్టింది అలా నిలబెట్టడం ఉపాదాన రూపమై నిలబెట్టుట అంతేగాని అలా హెర్క్యులస్ నెగ్యులేట్టుకున్నాడు కూర్చుంది అన్నట్టుగా ఏమన్నా ఎప్పుడన్నా చూసారా బొమ్మ హెర్క్యులస్ ఏం చేశాడు ఆ కూర్చుని నేను ఉదాహరణ అలా అలా నిలబెట్టాడు అనుకున్నా అలా కాదు చేతన కారణం ఉపాదాన రూపండి మంచిగా అంతా కవర్ అయిపోతే కాబట్టి ఈ అంబరము వరకు నిలబెట్టుకోవాలి అని పరమేశ్వరుని యొక్క పరిమాణం తస్మాత్ అంటే భక్తి అంట జ్ఞానము భక్తి అంట ఇది భక్త జ్ఞానం అదే జ్ఞానము అదే అలా భక్తి అంటే ఇంక వేరే ఉంటుంది ఈ సకల జగత్తును నిలబెట్టేది పరమేశ్వరుడు భక్తి అంటే అదే ఇంకా అవగాహన చేస్తే భక్తి అవుతుందా బాణసంచా కాలిస్తే భక్తి అవుతుందా తస్మాత్ అలా ఎలా చెప్పారు పరమేశ్వరుని యొక్క కర్మయే ఎలా చెప్పడం ప్రశాసనము వలన ఏమిటి ప్రశాసనము అంటే ప్రశాసనం హి ఇహ శూయతే ఈ అక్షర బ్రాహ్మణము ఈ ప్రశాసనము అనేది మనకి వినబడుతూ ఉంటుంది శృతి కదా అంటే వినబడుతూ ఉంటుంది ఇలాగా ప్రశాసనే దాగి సూర్యాచంద్రమసౌరు సూర్యుడు ఉన్నాడండి మండే గోళం సూర్యుడు అంటే మండే గోళం ఆ మాట విన్నాను సింపుల్గా మండే అంటే ఎలా మండడం అంటా మొత్తం సోలార్ సిస్టమ్ అంతా కూడా కాంతితోటి వేడితోటి నింపే అంత మంటే గోళము అంటే ఎలా నిమ్మకాయ నారింజకాయలాగా ఉందనుకుంటున్నారా లేకపోతే ఏదో పెద్ద బాల్యంగా ఉంది అనుకుంటున్నారా అలా అసలు ఐడియా ఉందా మీకు ఆ గోళం అంటే అనుకుందాము చాలా పెద్దది ఎంత పెద్దది నా వల్ల కాదు నేను చెప్పినా నేను ఊహించి కూడా చేయలేదు అప్పుడు ఉదిపెట్టేసేది పెద్దది చాలా పెద్దది అది మండే గోళం మహాశక్తి కానీ అది జడము అంటాడు సైంటిస్ట్ ఏమంటాడు జడము సాంఖ్యులు ఏమంటారు జడము అందరూ జడము అంటారు జడమే నేను ఇద్దరు చూశాను ఈ బాగా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఇద్దరు నాకు పరిశుభ్రం నుంచి చెప్పిన మా ఇద్దరు మహాత్ములు శ్రీరామకృష్ణ ముందేవుడు చెప్తున్నారు ఏమంటే ఆ శక్తి అది అది పరమాత్మ యొక్క శక్తి సూర్యుడు పరమాత్మ యొక్క శక్తి నువ్వు బలం మీద ఇలా కొట్టాను ఆ శక్తి అది జడమా చేతనమో జడం జడలాగా అనిపిస్తుంది దేహం జడంగా జడలాగా అనిపిస్తుంది దేహం జడమే కదండి అలా అనిపిస్తుంది కానీ మీరు కొంచెం ముందుగా చూడగలిగితే ఈ చేతన నుంచి వచ్చింది ఆ శక్తి జడము సూర్యుడు అవ్వచ్చు అది కనబడేది జడము కానీ ఆ కనబడే శక్తి మీద కనబడని చైతన్యము కాదు చైతన్యం యొక్క శక్తి విజేత గీతలో అంటాడు యథాది జగతం తేజ జగద్భాసయతే అఖిలం ఎత్ చంద్రమసి యచ్చాంద్రం మూడు కూడా జడములుగా భాషిస్తాయి తేజస్సు తేజస్సు అంటే జడమే తేజస్సు అంటే వేడి మెరుపు జడమే జడములా భాషిస్తుంది ఇది జడము కాదు తేజో విద్య మాపకం విజేత శ్రీ రామకృష్ణ వాళ్ళ అంటారు రామతీర్థం చెప్పాడంటే ఎనర్జీ దట్ యు సీ ఇన్ ది వరల్డ్ ఇస్ ది బెస్ట్ సింబల్ ఫర్ బాడీ బెస్ట్ సింబల్ అని ఆయన అన్నాడు అసలు శక్తిని ఆ శక్తిని ఆరాధిస్తడం ఉన్నది అలా వచ్చిందండి దాని బేసిక్ విషన్ ఏమిటి తర్వాత తర్వాత దాన్ని రూపం పెట్టి మరొకటి వాళ్ళు దాన్ని దాన్ని ఎంత కంగాళిగా చేసి పెట్టారు పశువులు గురించి ఎవేవో చేశారు
బట్ ఒరిజినల్ విషన్ వాజ్ సో క్లీన్. ఏమిటంటే ఈ కనపడే పవర్ ఈజ్ ద సింబల్, బెస్ట్ సింబల్ ఫర్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ పవర్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ద పవర్ ఇండిపెండెంట్, నో, ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అంటే ఆ పవర్ ద్వారా నువ్వు గాడ్ని ఆరాధించవచ్చు అని అలా వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ అది సరిగ్గా అదే విషయానికి మరొకటి, ఈ సూర్యుడిని చంద్రుడిని అలా నిలబెడుతున్న ఇది ఎవరో తెలుసునా, అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మ యొక్క శాసనం ఉన్నది, శాసనం ఉంటే చేతనుడు అవుతాడు, నిర్వహణ చేతన ధర్మం శాసనం. ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీసులో మనుషులు పనిచేస్తూ ఉంటారు, రోబోట్లు కూడా పనిచేస్తాయి, నీకు తెలుసా సంగతి, రోబోట్లు కూడా పనిచేస్తాయి. నేను ఒక హాస్పిటల్ చూసాను, జిఎఫ్కే హాస్పిటల్ ఉంది, జ్ఞాన కన్నడ హాస్పిటల్ అని న్యూజెర్సీలో ఉంది, ఆ పెద్ద హాస్పిటల్ న్యూజెర్సీలో ఎడిసన్ పక్కన ఉంది. నేను బాలేశ్వరం వెళ్ళాను కూడా హాస్పిటల్, ఎవరో తవ్వడానికి వెళ్ళాను, ఒక డాక్టర్ గారు నాకు తెలుసున్నారు. ఆ హాస్పిటల్లో నర్సులు అందరూ పనిచేస్తారు, డాక్టర్ రోబోట్లు పనిచేస్తారు, అదే రిమోట్లు చేసి పని చేసి చాలా ఉంటుంది, మీకు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్రతి బెడ్కి ఇక్కడలాగా బెడ్ మీద పేషెంట్లు ఉంటుంది, వాళ్ళు నిద్రపోవడం అలా ఉండదు అక్కడ. అక్కడ ప్రతి బెడ్కి ప్రతి పేషెంట్కి 24 hours మానిటరింగ్ ఉంటుంది. ఆ మానిటరింగ్ అంతా రోబోట్స్ చేస్తాయి. అంటే ఆ పేషెంట్ రోజుకి 3 tablets వేసుకోవాలనుకోండి, నర్సు వెళ్ళి కూడా ఉండదు అక్కడ కుదరదు, ఎందుకంటే 1000 patients ఉంటారు, దాని నర్సుల వల్ల ఉండదు. రోబోట్ వెళ్ళి అక్కడ టాబ్లెట్ పెట్టి టింగ్ టింగ్ అని చెప్పి చెప్పవచ్చు. అలా అలా రోబోట్లు తింటూ ఉంటాయి కారిడార్లో, నిజంగా దానికి ఒక చిన్న ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే రోడ్డు మీద ట్రాక్లో తిరిగేప్పుడు వాడికి ట్రాక్ పైన అలా ఉంటుంది, ఆ ట్రాక్ మీద తిరుగుతూ చేస్తాయి. కాబట్టి దీని జనరల్ మేనేజర్ కూడా ఒక రోబోట్ అని ఒప్పుకుంటాడు, అది ఒప్పుకోడు. జనరల్ మేనేజర్ రోబోట్ అవడం, ఇప్పుడు జనరల్ మేనేజర్ అయినా జనరల్ మేనేజర్ మాత్రం చేపలు రోబోట్ అవడం. ఆ విధంగా ఈ ఆకాశం, ఇవన్నీ సూర్యుడు చంద్రుడు, ఇవన్నీ జడములాగా మీరు భాషించిన ఇవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ యొక్క శాసనము ఉన్నది. ఆ శాసనము అనే ధర్మాన్ని బట్టి ఆ అక్షర పరబ్రహ్మ చేతనమే కానీ జడము కాదు. ప్రశాసనం చ పరమేశ్వరము కర్మ, ప్రశాసనము పరమేశ్వరుడు యొక్క కర్మ. ఇప్పుడు వేడి అనుకోండి, అది అగ్ని యొక్క కర్మ, అగ్ని జడము. ఓకే, ఇంకా గెటమే విద్యుత్, ఇంకా గెటమే విద్యుత్. కానీ ఈ అగ్నిని, ఈ పృథ్వీని, వీటన్నిటిని శాసించేది దట్ కెనాట్ బి జడము, దాని చేతనమైన పరమాశ. అసలు నిజానికి ఈ చేతనం జడము అనే మన మోస్ట్ క్రిటికల్ డిస్టింక్షన్. అసలు దేవుడు అనే పేరు అక్కడి నుంచి వచ్చింది, దేవ అనే పేరే అసలు చేతన, ఆ చైతన్యము. ఇట్ ఈస్ దేవ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ నాట్ జడ. జడమయ్యే అవకాశం ఉన్నది ఆ పరమోక్షాలన్నింటినీ ప్రోషించి అది జడము కాదు అని చెప్పడం కోసం సంస్కృతంలో దేవ సంస్కృతంలో దేవ అన్నారు. పుల్లింగమే ముందు తీరాలనే రూలేం లేదు కనుక దేవత అని కూడా అన్నారు. స్త్రీలింగముగా మాత్రమే ఎందుకు ఉండాలి, దైవం అని కూడా అదంతా వాంగ్వేజ్ సేమ్ వర్డ్ ప్రత్యయాన్ని గుర్తుంది. తెలుగులో ఏమన్నా దేవ అన్నారనుకోండి, దూము ఊళ్ళు పేరు పెట్టాలి, లూ దూ బహుజనం పెట్టాలి, దూము ఊ పేరు పెట్టాలి, దూ పెట్టాలి. డూ పెడితే ఆ డూను పట్టుకునే మన వాళ్ళు ఎంత దూరం రాకపోవాలో అంత దూరం రాకపోయి ఇంకా అసలు ఆ శబ్దానికి తత్వం ఎవరికి చుట్టుముట్టు వాడికి ఎవరికి తెలియని స్థితిని నిర్మాణం చేసుకుంటారు. డూ అంటే ఏమంటాడు, డూ డూ అని ఎవరు అంటున్నారు కాబట్టి మొగాళ్ళు అంటున్నాడు డూ. కాబట్టి దేవుడు ఒక మగవాడు, మగవాడికి ఏమవుతుంది పెళ్లి కావాలి కాబట్టి దేవుడికి పెళ్లి. పూర్వం మగవాడు మోర్ దాన్ ఒక లేడీని పెళ్ళి ఆడేవాడు కాబట్టి మోర్ దాన్ వన్ లేడీతో పెళ్ళి.
ఇంకా ఇంకో సామాను ఎక్కడ ఆగుతుందంటే ఆగుతుంటుంది. అది ఆగి ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు ఒరిజినల్ విషన్ నుంచి స్నాప్ అయిపోయి మీరు దాన్ని తప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ ఎక్కడ తేలుతారంటే ఒరిజినల్ రోడ్డు మీద పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వాడు ఎక్కడ తేలుతారంటే ఎవరో ఉంటారు. దట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ రిలీజియన్. ఆ తత్వంతో సంబంధం లేకుండా ఉండడమే వీక్నెస్ ఆఫ్ రిలీజియన్. విశ్వాసం నుంచి పారదర్శకం నా అచేతనస్య ప్రధానస్య విశ్వాసం భవతి. ఎవరో ప్రధానం జగత్తు కంటే హేతు అయినా కూడా దానికి ప్రశాసనం అనేది కూడా వంద మట్టి కుండలకి ముక్కు కుండలకి పదార్థం అయితే అవ్వచ్చు కానీ కుండలని శాసించేది మాత్రం ముక్కు కాదు. చెప్తున్నారు ఆయన నహి అచేతనాం ఘటాది కారణానాం ఘటాదీనాం ఘటాది విషయం ప్రశాసనం. హీ అంటే దివాడు కాస్ ఘటము ఘట కారణము మృతి ఉపాదానం. కానీ ఆ ఉపాదానము ఘటమును శాసించలేదు. ఘటమును శాసకము కాదు. అంటే ఏమిటి ఘటము ఈ ఘటాన్ని పూజకు వాడండి, ఈ ఘటాన్ని కాఫీ తాగడానికి వాడండి, ఈ ఘటం ఇక్కడ పెట్టండి, ఆ ఘటం అక్కడ పెట్టండి, ఇలాంటి శాసించింది ఎవరు అవుతారు? చేతనుడు అవుతాడా లేకపోతే బట్టే శాసిస్తుందా? ఈ ఒక్క వాక్యాన్ని బట్టి ఆచార మనుషుల కారణం వృత్తిగా తీవ సత్యం అనేది అది పరిణామ కారణవాదం కాదు అని ఈ ఒక్క మాత్రమే పరిణామ కారణం కాదు. చాలా మంది భ్రమపడతారు. ఎవరు భ్రమపడతారంటే బాగా చదువుకున్నవాళ్ళు కూడా భ్రమపడతారు. చదువుకున్నవాళ్ళు భ్రమపడితేనే అది భ్రమ. చదువుకున్నవాళ్ళు భ్రమపడతారు భ్రమపడలేదు అత్యల్పం. దాని మీద చెప్పి ఉంటే సో అది లేదు. కాబట్టి మట్టిలోనైన అచేతన కారణము ఏవైతే ఉన్నాయో ఉపాదానములే అవి ఘటాది కార్యములను ఉపాదానములుగా నిలబెడుతూ ఉంటాయే తప్ప విధృతి ఉంటుంది. ధృతి ఉంటుంది, నిలబెట్టడం ఉంటుంది, మట్టే నిలబెడుతుంది అని మట్టి శాసించింది. అలా ఇక్కడ అక్షరము నిలబెడుతుంది, శాసించింది నిలబెడుతుంది కాబట్టి ఉపాదానం, శాసించింది కాబట్టి చేతనం, చేతనోపాదానం కాబట్టి వివర్తం అవుతుంది. చేతనోపాదానం అయితే వివర్తం అయితే ఇంకా పరిణామం ఉండదు, చైతన్యంలో పరిణామం ఉండదు. ఈ విధంగా చాలా ఫార్ రీచింగ్ కన్క్లూషన్స్ సంకల్పం కూడా ఇలాగే. సంకల్పం కూడా చేతన ధర్మమే తప్ప జడ ధర్మం ఉంటారు. కాబట్టి ఉపాదానం చేతనమా జడమా అనేది పిలిచి చేయటానికి శాసనము సంకల్పము ఈ రెండింటిని వాడతారు. తరచుగా సంకల్పాన్ని వాడటం నేను చూశాను. ఈక్షతే నా శబ్దం ఈక్షతి ఇలా సంకల్పం చెప్తారు. ఇక్కడ శాసనం శాసనం ఇంకొక హేతు ఏమిటి? అక్షరము చేతనము ప్రధానములే జడం కాదు అని చెప్పుటకు ఇంకొక హేతు ఏమిటది? అన్యభావ వ్యావృత్తి చ అంటే మరో హేతు. ఆ మరో హేతు ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి ఆశిష్ట పట్టుకోవాలి ఎవరికే వచ్చి అన్యభావ వ్యావృత్తేశ్చ కారణాత్ బ్రహ్మైవ అక్షరశబ్దవాచ్యం. అక్షరము అనే శబ్దం చేత చెప్పబడేది చేతన బ్రహ్మే అనుటకు మరి ఒక కారణం ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి తస్యైవ అంబరాంతధృతిః కర్మ కస్యచిత్. ఈ అన్యభావం యావృత్తి అనే కారణాన్ని బట్టి మనం ఏమి కంక్లూషన్ చేసుకున్నాము అంటే సో అంబరాంత ధృతి అనే ఈ కర్మ అంటే అంబరము వరకు ఉండే పొద్దున్నీ అంబరము వరకు ఉండే జగత్తును నిర్వహించుట అనే పని ఆ పరబ్రహ్మ పరమాత్మలే తప్ప
మరి దేనిది కాదు అంటే ప్రధానము ఇత్యాది వాటిది కాదు. ఎందువల్లంటే అమ్మ అన్యభావ వ్యావృత్తి అనే ఒక ఎడిషనల్ రీజన్ ఏదో చెప్తాడు. ఎందుకంటే అన్యభావ వ్యావృత్తి వలన పరమాత్మయే అక్షరము అని నేను చెప్పేస్తున్నాను. ఏమిటి అన్యభావ వ్యావృత్తి అంటే ఏమిటి? అన్యస్య భావ అన్యభావ ఇతరమై ఉంగుట. ఇతరము యొక్క ఉంగుట అంటే ఇప్పుడు ఈ జగత్తునందరికి శాసకము నిలబెట్టేది ఉంది అంటే ఆ ఉన్నదేది పరబ్రహ్మయా. పరబ్రహ్మ అంటే ఇతరమా, ఇతరము ఆ ఉన్నది ఇతరము అంటే అన్యభావము. ఇతరము అంటే ప్రధానం కావచ్చు, పరమాణువులు కావచ్చు, శూన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇతరం ఒక్క పదంతో అన్నింటినీ ముందు పాలిస్తున్నాం. ఇతరం అంటే దేనికంటే ఇతరము? బ్రహ్మ కంటే ఇతరం. బ్రహ్మ అనే పదం బ్రహ్మ జిజ్ఞాసానికి అభివృద్ధి వచ్చింది. కాబట్టి అన్యము అంటే బ్రహ్మ కంటే ఇతరం. బ్రహ్మ కంటే ఇతరం అంటే ఏదవుతుంది? సాంఖ్యులు ప్రధానం అంటారు, వైశేషికులు పరమాణువులు అంటారు, శూన్యవాదులు శూన్యం అంటారు. ఇలాగే ఇతరము ఏమో చెప్పారు. ఆ ఇతరము ఉన్నది, అది నిలబెడుతోంది అని చెప్తున్నాడే. ఆ ఇతరము యొక్క సత్తను ఇంటిని తొలగిస్తోంది శుద్ధి. యావత్తు తొలగిస్తుంది బ్రహ్మ తప్ప ఇతరము సర్వమును తీసి పక్కన పెడుతుంది. చెస్ ప్లేలో ఈ మంత్రి అన్నింటినీ తీసి పక్కన పెట్టి తను ఒక్కడే నిలబడుతుంది. అలా అన్నింటినీ కొట్టేస్తూ ఉంటాను కదా, ఇది ఉంది, ఇది ఇక్కడ సెకండ్ ఉంది, టక్ లేదు, బొట్టుంది, టక్ లేదు, అలాగా అది అన్య భావ వ్యావృత్తి. తస్మా వ్యావృత్తి అన్యభావ వ్యావృత్తి. ఇతరము యొక్క ఉనికిని తొలగించుట అని అర్థం. ఓకే, ఏతదుక్తం భవతి. అయ్యా ఎవరికైనా కొంచెం ఎవరికి చెప్పండి, ఇతరం యొక్క ఉనికిని తొలగించుట అంటే బాగా ఉంది. మీరు వ్యాఖ్యానం చేశారు, దాని గురించి మీరు విడదీసి విడమ్మ చేస్తే బాగుంటుంది. ఆ యథార్థమైన యదన్యత్రం మనః అక్షరశబ్దవాచ్యం ఇహ ఆశంక్యతే తద్భావాత్ ఇదం అంబరాంత విధారణం అక్షరం యావర్తయతి శృతి. చూడండి, పృథివీ నుంచి ఆకాశం వరకు నిలబెట్టేది ఏది? అక్షరము. ఈ అక్షరం ఏమిటి? బ్రహ్మయా, బ్రహ్మ కంటే ఇతరమా? అంటే బ్రహ్మయే గాని బ్రహ్మ కంటే ఇతరము మాత్రము కాదు. ఆ ఇతరం ఏమిటో చెప్పచ్చు. ఇతరం ఒకటైతే చెప్తాం, నాలుగు ఉన్నాయి. ఇతర ఇతర శబ్దంతో అన్నింటినీ కవర్ చేసి దోషం ఇచ్చేసుకోవచ్చు. బ్రహ్మయా, బ్రహ్మ కంటే ఇతరమా అని పరిష్కరించుకొని ఇక్కడ అక్షర శబ్దవాచ్యము బ్రహ్మ కంటే ఇతరము అనే ఆశంకను లేవనెత్తి, ప్రధానము ఇత్యాదులు ఇతరము కావచ్చును అనే ఆశంకను లేవనెత్తి, ఆ ఇతరము యొక్క ఉనికి నుండి, ఆ ఇతరమై ఉంగుట నుండి అంబరాంతమి వృద్ధికి కారణము, అంబరాంతము నిలబెట్టేది ఏది? బ్రహ్మ కంటే ఇతరమైన ప్రధానము, బ్రహ్మ కంటే ఇతరమైన పరమాణువు ఇత్యాదులన్నిటినీ కూడా ఈ శృతి త్రోసిపుచ్చుతున్నది. అదే అన్య భావ వ్యావృత్తి. ఎక్కడ త్రోసిపుచ్చింది? తద్వా ఏతదక్షరం చాంతి అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోత్రం అమతం మంత్రం అవిజ్ఞాతం జ్ఞానం. ఇది ఇతర భావం వ్యావృత్తి అయిపోతుంది. ఎలా ఉంటుందో చెప్తాడు. ఒక అది ఈ అక్షరం ఉన్నదే, తత్ ఏతత్ అక్షరం, తత్ ఏతత్ అక్షరం. ఆ ఈ అంటే ఆ సర్వ జగత్తుకి ఆశ్రయముగా చెప్పబడిన అవ్యాకృతమునకు
కూడా ఒకప్రోత భావంతో నిలబెట్టేది అని చెప్పిన ఆ ఈ అక్షరం ఉన్నదే, ఇది మూగాన్ని, ఇది అదృష్టం. కంటికి కనపడదు, కంటికి కనపడదు అని మీరంటే ప్రధానం కావచ్చు, ప్రధానం కూడా కంటికి కనపడదు. పరమాణువులు కావచ్చు, ప్రధానం పరమాణువులు కంటికి కనపడదు. శూన్యం కావచ్చు, శూన్యము కంటికి కనపడదు. బ్రహ్మ బ్రహ్మ కూడా పెట్టు, చేతన బ్రహ్మ చేతనము కంటికి కనపడదు. ఏదైనా కావచ్చుగా మంచిది, అదృష్టం ఏదైనా కావచ్చు, పక్కనే ఉంది ద్రష్టము చూచేది. ఇప్పుడు చూచేదంటే ప్రధానం చూస్తుందా? చూడదు. జగత్తుడే చూడదు, తీసుకోవాలి ప్రధానం. పరమాణువులు చూస్తాయా? చూడదు. జడము కనుక తీసుకోవాలి. శూన్యం చూస్తుందా? చూడదు, తీసుకోవాలి. ఇంకేదైనా చూస్తుందా? చూడదు, తీసుకోవాలి. అలాగా అన్యభావము దోషించుకుంటుంది. ఒక్క వర్డ్ చాలు, అదృష్టం అంటే అన్నిటినీ అన్వయిస్తుంది. కానీ దృష్టిలో ఉంటే మనకు అన్నిటినీ దోషించి ఒక్కడే అశ్రుతం శ్రోత్రం, అది వింటుంది శ్రోత్రం. కానీ అది శ్రోత్రం అంటే అది వింటుంది కానీ వినబడదు. వినబడదు అంటే అన్నిటికీ సమానం. శ్రోత్రం అంటే మనకు చేతనం ఒక్కటే. ఆ మతం మందు అది మనస్సు చేత ఊహించబడదు అంటే ఏదైనా కావచ్చు, కానీ మననం చేస్తుంది అంటే మనము చేతనము. అవిజ్ఞాతం తెలియబడదు అంటే ఏదైనా కావచ్చు, కానీ విజ్ఞాతం అనేప్పటికీ తెలుసుకునేది అంటే మాత్రం చేతనము. ఈ ఒక్క మంత్రం చేత అన్యభావములన్నింటినీ దోషించినారు. ఇది ఎలాగంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ పట్టుకుని మొత్తం అందరినీ దోషించి ఒకటి నిలబెట్టింది. ఎలక్షన్స్లో అలా ఏదో చేసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో ఇద్దరు గెలిచారు, ఇద్దరు ముగ్గురు గెలిచారు. అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎక్కడ చేస్తే అందరూ ఒకరికి కూడా ఒక్కరు గెలుస్తారు. అలాంటి వాక్యం ఆయన వివరిస్తారు. తత్ర అదృష్టత్వాది ఉపదేశ ప్రధానస్యాపి సంభవతి. అలా కనబడదు అంటే అది ప్రధానం కూడా కావచ్చు, వినబడదు అంటే ప్రధానం కావచ్చు, బుద్ధికి అందదు అమతం ప్రధానం కావచ్చు, దాని కూడా సంభవమే. ఇది అదృష్టం అమతం ఇచ్చారు. ద్రష్టృత్వాది వ్యపదేశస్తు న సంభవతి అచేతనత్వాది. చూచేది అనేది మాత్రం అచేతనములైన ప్రధానము ఇత్యాదులు విధానములను వేటికి కూడా సంభవం కాదు, కేవలం పరమాత్మకు మాత్రమే సంభవం అవుతుంది. కావున భక్తికి 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 ఆపో అభక్తికి తేడా ఉంది. అంతా జడమే నడిపిస్తుంది, పవన్ ఎలక్ట్రిసిటీతో తిరుగుతున్నాయి, సూర్యుడు మండే బోళంతో ఇది నడిచిపోతుంది, అంతా జడమే. అది వాడికి భక్తి లేదు. అంతా జడమేనాయా, ఈ జడము నిలబెట్టేది ఒక పరమాత్మ చైతన్యము కాబట్టి అది భక్తికి అభివృద్ధికి తేడా కావచ్చు. తర్వా ఇలాంటిదే ఇంకొక శృతియో లేదా ఇక్కడనే చూపిస్తున్నారు. ఇంకొక సంఖ్య అన్యభావం వ్యపదేశానికి ఇంకో హేతు ఏమిటో తెలుస్తున్నాను. ఆ బ్రహ్మ ఆత్మా కాబట్టి బ్రహ్మ జగత్తును నిలబెడుతుంది అంటే అక్కడ కూడా నువ్వు సందేహించవచ్చు. బ్రహ్మ చేతనం అని ఎందుకనాలి, జడమే వచ్చు కదా. బ్రహ్మనే మాట్లాడలేదు ఇక్కడ, అక్షరం అక్షరము జగత్తును నిలబెడుతోంది. జడం కావచ్చు, ఆ అక్షరము నీ యొక్క ఆత్మ. ఇప్పుడు జడం ఉంటుందా? ఇప్పుడు జడం అది కూడా జగమే కథ కథ అంటే అదేవిధంగా ఆత్మభేదం ప్రతిషేధాత్ శారీరస్యాపి ఉపాధిమత అక్షరశబ్దవాచ్యత్వం. ఆ బ్రహ్మ అక్షరము ప్రశాసకము అది
ఈ మంత్రం కూడా బృహదారంలో ఎస్ ఇది కూడా అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఎవరి ఆత్మ? నా ఆత్మ. మీ ఆత్మ తమోషి తమ ఆత్మ మీ ఆత్మ లేకపోతే నా ఆత్మ ఏమన్నా నా ఆత్మ. అయితే ఆత్మ అంటే ఇప్పుడు ఈ జగత్తును నిలబెట్టే అక్షర పరబ్రహ్మ ఆత్మ. మరి ఈ జగత్తును చూసే ఆత్మ జీవాత్మ. జగత్తును చూసేది ఆత్మ కదా, జగత్తును చూసింది నిలబెట్టింది కాదు. ఎవరిది? నేను. నేను కృష్ణ స్వామి. ఈ ఆత్మ వేరే, జగత్తును చూస్తుంది నిలబెట్టదు. ఈ జగత్తే వీడి మీద పడింది దానం చేస్తూ ఉంటుంది అయ్యా. ఆ జగత్తును నిలబెట్టే ఆత్మ ఏమిటి? పరమాత్మ, అక్షర పరమాత్మ. అది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయి? రెండు ఆత్మలు. ఒకటి అక్షర పరబ్రహ్మ ఆత్మ పరమాత్మ అంటారు. రెండోది జీవాత్మ. తేడా ఏమిటి? పరమాత్మ జగత్తును నిలబడుతుంది, జీవాత్మ ఉంటే జగత్తును చూస్తూ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటుంది అని మీకు తెలియదా? దీన్ని ద్వైతం అంటారు. ఎంత బాగా చెప్పాడు చూడండి, ఎంతగా అర్థం చెప్పాడు చూడండి. ఎందుకంటే మీరు స్థూల బుద్ధితో చూస్తే అలాగే అనిపిస్తుంది. శృతి ఈ తెలివితేటలను గమనించి ఒక మాట చెప్తుంది. చూడు ఇక్కడ ఇక్కడే ఒకే ఆత్మ రెండు ఆత్మ ఉంది. అది ఆ ఒక ఆత్మ ఏది? అక్షరపరాత్మ. మరి ఈ కంటితో ఈ లోకాన్ని చూస్తున్న నేను లేదు, అలాగా ఈ చూచే ఆత్మ వేరే మరొకటి లేదు. నాణ్యత దోస్తి ద్రష్టు అత ఈ పరమాత్మ కంటే భిన్నంగా అన్యత మరి ఒకటి అన్యభావ వ్యాప్తి అండి. మంత్రంలో ఏముంది? అన్యభావ వ్యాప్తి. అన్యభావ వ్యాప్తి మీరు అతిదేవుని దగ్గర ప్రధానాలను తిరస్కరించి ఇప్పుడు ఆత్మ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి రెండు ఆత్మలు పడ్డాయి. ఒకటి అక్షర పరబ్రహ్మయే ఆత్మ, రెండు చూసివాడు వినేవాడు ఉన్నాడు కవికొకడు నేను అనేవాడు అహంకారం. ఇదో ఆత్మ, రెండు ఆత్మలు ఉన్నాయి కదా. అంటే శృతి ఏం చేసింది? అన్య ఆత్మ అంటే జీవాత్మ అని నేను అహంకార రూపమైన ఆత్మను అటువంటి ఆత్మ ఉనికియే తిరస్కరింపబడుతుంది. అటువంటి ఆత్మ లేదు. కాబట్టి లేకపోయినా ఒక అనుభవానికి వస్తుంది చూడండి. అనుభవానికి రావడం అది ఏంటి ప్రూఫ్ కాదు. ఈ సినిమాకి వెళ్తే బోల్డ్ అనుభవానికి వస్తుంది. బోల్డ్ శృంగార రసం అనుభవానికి వస్తుంది. ఈ మధ్యకాలంలో మన బస్సులో వచ్చాయి. ఆ బస్సులో కూడా సినిమా, ఆ సినిమా పేరు మిర్చి. నేను ఇలా కూర్చున్నా ఇక్కడ తిరుగా, దాన్ని మీరు తప్పించుకోలేరు. ఎలా తప్పించుకుంటారు? తలకాయ ఇలా తిప్పాలి, కలిసేపు తిప్పగలరు, చెవుల్లో ఏవైనా పెట్టుకోవాలి, అది కుదరదు. కాబట్టి అది మీతో ఉంటుంది గట్టిగా. అది ఆపడానికి ఛాన్స్ ఉందని నేను అక్కడ నేను కొంచెం ఏదో అమాయకంగా పోతూ ఉంటాను. దాన్ని ఆపించని నాకు నొచ్చదు. నాకు వెంటనే ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన వచ్చి ఒక గంట ఏదో వెళ్ళారే ఆపేయండి దాన్ని పోపట్లేదు. వాళ్ళు ఆపిస్తారు. ఎవరు ఏం మాట్లాడలేదు, అమ్మో ఇలా కూడా చేయొచ్చు. అది వెరీ హ్యాపీ. సో ఆ మిర్చి చూశాను నేను, చూశాను నేను చూడలేదండి. అది మిర్చి కాదు, ఇది వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఏదైనా కొంచెం మంచిదైతే నేను చూస్తాను. అంత వైలెన్స్ తప్ప జస్ట్ ఇదో అట్టర్లీ మీనింగ్లెస్ బ్లడ్ షెడ్ తప్ప ఇదేమి లేదు. ఇప్పుడు ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్లో నేను అటాక్ చేస్తాను, అవన్నీ ఉంది అని అండర్స్టాండ్. ఏమి లేదు, ఇంకా అలా పొందుకోవడం పొందుకోవడం అలా పోతాం. పురుషమైన పదజాలంలో వైరాలు చేసాం. ఇలా ఉన్నాయా సినిమాలు? చాలా వైలెన్స్ తెలియదంటే దీని కారణంగానే తెలియబడుతుంది అని అనిపించింది. ఇప్పుడు ఈ చూస్తున్న ఆత్మ ఉంది కాబట్టి పరమాత్మ ఒకటి, ఈ సినిమా చూసిన ఆత్మ జీవాత్మ. రెండు ఆత్మ, రెండు ఆత్మ లేదు. అన్యభావ ఈ చూసిన ఆత్మ ఈ జీవాత్మ లేదు. ఇట్స్ ఫ్యాంటమ్. ఇది అక్కడ కనబడ్డవన్నీ సత్యంగా సత్యం ఉంటారు, అలాగే అనుభవానికి వచ్చిందా సత్యప్రయోజనం కాదు. అలా అంటారు ఆ పరమ సంస్కృతం భాష వేదాంత దోషం వాళ్ళు అలా అంటారు. అనుభవానికి వచ్చుట సత్
సత్యత్వ ప్రయోజకము కాదు. మీకు స్వప్నంలో ఎన్నో అనుభవాలు వస్తాయి, అవన్నీ సత్యములు అవుతాయా? కాబట్టి రెండవ ఆత్మ లేదు ఉందని అనిపిస్తుంది. నిజానికి రెండో ఆత్మ ఉందని ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నంతసేపు ఆ అసలు ఆత్మ మీకు దూరంగానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. విని ఆత్మ వేరేది లేదు, మననము చేసే ఆత్మ అంటే సంకల్పించే ఆత్మ వేరేది లేదు, తెలుసుకునే ఆత్మ వేరేది లేదు. ఆత్మ భేదాన్ని ప్రతిషేధించారు, అన్యభావం వ్యాప్తి చేసి దానివల్ల ఏమైంది, చేతనం అవుతుంది. అక్షర పరంపర ఆత్మ ఏంటంటే చేతనం అవుతుంది, ఇది అన్యభావం వ్యాప్తి. అయితే ఓ శంక అంటే ఇది ద్వైతుల శంక. ఇప్పుడు వాళ్ళ పూర్వపక్షం వ్యక్తి పూర్వపక్షం కింద వాళ్ళు రాసి పెట్టుకుంటారు వాళ్ళ పుస్తకాలు. ఇక్కడ శంకర్లు పారాగ్రాఫ్ చివరి రెండు సెంటెన్స్లు తీసుకోవాల్సారు. అయితే ఏమిటి, నే ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆత్మ కదా, రెండో ఆత్మ లేదు. ఆత్మ నేనే, ఆ పరమాత్మ, ఆ పరమాత్మ నేనే అంటే నేనే ఈ జగత్తుని సృష్టిస్తున్నాను అన్నమాట. అది ఎలాగా? ఈ పూర్వపక్షం తెలిసిందని పూర్వపక్షం ఇప్పుడు దాన్ని సమాధానం చూడండి, ఇక్కడ ఒకే ఆత్మ కలదు, అది ఏ అక్షర పరం బ్రహ్మ, అది ఏ జగత్తుకి కారణము అంటూ డౌట్ కాదండి. మరి నేను ఆ రెండో ఆత్మ లేకపోతే నేను అంటే నేనే జగత్ కారణమా? నువ్వే జగత్ కారణం, కానీ శరీరమే నేను అనుకుంటున్నంత వరకు మాత్రం నువ్వు దేనికి కారణము కావు. శరీరస్య ఉపాధిమత అక్షర శబ్దవాచ్యత్వం నా. కాబట్టి మీకు శరీరము నేను అంటే మీకు సుబ్బారావు రామారావు జాక్సన్ అనే పేరు పెట్టడానికి తగుతావు తప్ప అక్షర పరబ్రహ్మ అనడానికి యోగ్యత లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక ఆత్మయే, రెండవ ఆత్మ లేదు. ఆ ఆత్మయే అక్షరము, ఆ కారణంగా అక్షరము శాసనము, శాసకము, చేతనము అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ని బేసిస్గా పెట్టుకుని ఈ శరీరమును బేసిస్గా చేసుకునే ఆత్మ జగత్కారణం అనేటువంటి భ్రమలో మీరు ఉండదు. మేము అటువంటి అయుక్తికమైన మాటను మేము చెప్పుకోలేదు అని అద్వైతులు లేవనెత్తే పూర్వపక్షాన్ని ఆశంకించుకుని ఆయన తిరస్కరించినారు. అది ఫాలోయింగ్ దిస్ పాత్ర. ఎందుకంటే తెలుసిన అచక్షుష్కము అశ్రోత్రం అవాక్ అపన ఇది చాధిమంత ప్రతిషేధ. ఏమన్నైతే మరి రెండు ఆత్మలు ఉండాలి, ఒకటి అక్షర పరబ్రహ్మ ఉపాధి తాదాత్మ్యము లేనిది, రెండవది ఉపాధితో కూడిన ఆత్మ వేరే, రెండు ఉండాలి కదా. అంటే చూడు, నువ్వు అన్నది అక్షర పరబ్రహ్మ పరమాత్మ ఖాయం, రెండవది ఉపాధితో కూడిన ఆత్మతో వేరే ఏమీ లేదు. ఉపాధితో కూడిన ఆత్మలాగా భ్రమ మాత్రమే ఉన్నది, ఉపాధి సంబంధమైన భ్రమే ఉన్నది తప్ప అక్కడ రెండు లేవు. కాబట్టి తాను చూసేటండి మామూలు భ్రమపడతాడు, భ్రమ తొలగి దానికి రాదని తేలినది. ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి, ఇన్ని కాంటెక్స్ట్ ఎన్నున్నాయి, రెండు ఉన్నాయి. ఏమి ఒకటి ద్రాడు రెండు పాము, కాబట్టి రెండు ద్వైతము. ఏం ద్వైతం ఉండదు, ఎటువంటి ద్వైతం అది? దాంట్లో వస్తువులు ఎన్నున్నాయి, ఒకటి వాక్కు కేవలం వాచారంభణం ఎన్నున్నాయి, వస్తువు ప్లస్ మరొకటి వాచారంభణం ఒకటి ఉన్నది, వస్తువు ఒకటి. సో వస్తువు ఒకటి ప్లస్ వాచారంభణము ఒకటి ఇసుకుంటే ఎంత ఉంటుంది? ఒకటి రెండవది ఒక ఇప్పుడు ఇది ఎప్పుడన్నా విన్నారా మడత అప్పాలు అని మాట విన్నారా? విన్నారా? ఇవి మూడు అప్పాలు, ఇవి ఇంకో మూడు మడత అప్పాలు. మీకు ఇప్పుడు ఎన్ని అప్పాలు ఉన్నాయి? ఇంకా మూడే ఉన్నాయి, ఆరు వీళ్ళ ద్వైతం అలాంటి. ఈ ద్వైతాన్ని గురించి నవ్వాలా ఏడవాలా దాన్ని ఖండించాలా ఏం చేయాలో అర్థం, అంత అల్పమైన ఆలోచన దాంట్లో ఏమి సారం లేదు. ఎనివే
సో శుడు ఉపాధిని నువ్వు సత్యం అంటే రెండు ఆత్మలు వస్తాయి, ఉపాధితో కూడిన జీవాత్మ ఒకటి, ఉపాధి రహితమైన పరమాత్మ ఒకటి. ఉపాధి సత్యం కాదు, ఎందుకంటే శృతి ఉంటుందంటే ఆ చక్షుశ్రుతం ఉంది, కన్ను అనే ఉపాధి వీడికి లేదు, అశ్రోత్రం చెవి అనే ఉపాధి వీడికి లేదు, నేను ఆ రూపాలు లేవని అర్థం. అవాక్ వాగింద్రియం అనే ఉపాధి వీడికి లేదు, అమన మనస్సు అనే ఉపాధి వీడికి లేదు. అంటే మళ్ళీ నామరూపాలే, వాక్ అంటే నామము, మనస్సు అంటే కాబట్టి నామరూప ఉపాధి వీడికి లేదు ప్రతిషేధించారు. మీరు కూడా అనుభవాన్ని తెచ్చుకోండి, నిద్రలో మీరు ఉన్నారా లేదా, నిద్రలో ఉపాధులు ఉన్నాయా, నిద్ర మీకు ఎందుకు అంత ఆనందంగా ఇస్తుంది, ఉపాధి సంబంధం లేకపోవడం, నిద్రలో అంత విశ్రాంతి మీకు ఎందుకు వచ్చింది, ఉపాధి సంబంధం లేకపోవడం. వీడు అంటాడు నేను నా భార్య భర్త కొడుకు గురువు వీళ్ళందరికీ బాగా అటాచ్ అయి ఉన్నాను అంటాడు. నువ్వు పొరపడుతున్నావు, దేవుడిని పొరపడ్డానికి ఆసక్తి ఉండలేదు, నాకు తెలుస్తున్నా నీకు తెలుస్తున్నా, నీకు తెలియదు నాకే తెలుస్తుంది, ఎలాగా నువ్వు నిద్రపోయేవా లేదా నన్ను రాత్రి నిద్రపోయే నిద్ర ఏమైంది వాళ్ళ ఆసక్తి, ఆసక్తి ఉన్నవాడైతే నిద్రపోవడానికి వీల్లేదు, నిద్ర పట్టిందా లేదా, పట్టినప్పుడు ఏమైంది, నిద్ర పడుతున్నప్పుడు ఏమైంది, ఆసక్తి అంతా ఉండిపోయిందా లేదా, ఉపాధులన్నీ పోయా లేదా, ఉపాధులు పోయాకనే నిద్ర పడుతుంది, నిద్రలో నీకు సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా, సుఖమే ఉంది అంటే ఉపాధుల వల్ల నీకు ఇవన్నీ పెట్టుకుంటే నీకు సుఖం వస్తుందనేది భ్రమని తేలిందా లేదా, ఇవన్నీ పెట్టుకుంటే సుఖం వస్తుందనేది సుఖ భ్రమ, ఇవన్నీ లేనప్పుడు కలిగే సుఖమే యథార్థమైన సాధన. అయితే ఇప్పుడు వీటన్నీ విడిపోతే ఎక్కడికైనా రోడ్డు ఎక్కాల ఆకాంక్షల రోడ్డు ఎక్కిన వాళ్ళు చాలు కొత్త వాళ్ళు చిత్తత్యాగం లేక సంసారం చిత్తంలో త్యాగం చేయండి, ఒకదాంతో మొదలుపెట్టి ఇది దుఃఖాన్ని కలిగించి ఒక సంబంధాన్ని ఒక రిలేషన్ పట్టుకుని దాన్ని త్యాగం చేయడం మిగతాన్ని తర్వాత ఫాలో అవుతాయి. డిఫికల్ట్ ఏదో పట్టుకోవాలి, టఫ్ నట్ని క్రాక్ చేయాలి, ఉపాధిని నిషేధించాలి. అది ఉపాధి శారీరో నామ భవతి, కాబట్టి శారీర ఆత్మ అని ఒకటి ఉన్నది, అంటే శరీరం యొక్క ఉపాధి కలిగిన ఆత్మ, ఆ ఆత్మ అది ఉపాధి ఉన్నప్పుడు శారీరముగా చెప్పబడింది తప్ప ఉపాధి తిరస్కరిస్తే అది శారీరం శరీరం శరీరే భవ శారీర. ఎలాగంటే ఎలక్ట్రిసిటీ మా ఇంట్లో ఉంది అన్నట్టు, ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఉంది కానీ మీరు నిజంగా ఎప్పుడు మీ ఇంట్లో ఉంది ఎలక్ట్రిసిటీ, ఇంట్లో ఉండడం ఏమిటండి, అంతటా ఉంది అక్కడా లేదు, ఉపాధి సంబంధం ఉండదు ఎలక్ట్రిసిటీ. కాబట్టి శారీరము అంటే శరీరమునకు అకుప్పులు ఉంది, ఉపాధి లేకుండా అనేది కోసం కాబట్టి శరీరానికి అకుప్పులు ఉందంటే ఉపాధితో ఉన్నది, దానికే జీవాత్మలుండి అహంకారమైనది ఏమనండి, అది యథార్థం కాదు, అది నిషేధింపబడింది. నిషేధింపబడింది అంటే నా ఏం సర్ప ఇది సర్పము కాదు అని సర్పాన్ని నిషేధించినట్టుగా శారీర ఆత్మను నిషేధించారు. ఇంకా అనువాదం చేస్తారు, ఎందుకంటే అందరు అనుభవంలో ఉన్నదాన్ని అనువాదం చేసి, అనువాదం అంటే రీస్టేట్, దాన్ని మెన్షన్ చేసి నిషేధించారు, అది సత్యము కాదు. కాబట్టి శారీర ఆత్మ అది యథార్థము కాదు, పరమాత్మే సత్యం. దీన్ని బట్టి ఈ డిస్కషన్ బట్టి ఏం తెలిసింది, అక్షర పరంపర చేతనం అసలు మెయిన్ పాయింట్ అది, ఆ చేతనం అంటే జీవుడు కూడా చేతనుడే కదా అని వీళ్ళు ఒకటి అడ్డొస్తే వీటిని పక్కన పెట్టి జీవుడు అనే తత్వము పరమాత్మ అంటే భిన్నముగా లేదు కానీ మాకు అలా కనబడుతోంది అంటే శరీర సంబంధాన్ని బట్టి అలాగే కనబడుతోంది. తస్మాత్ సమమేవ బ్రహ్మ అక్షరం ఇది నిశ్చయ, అక్షర పరబ్రహ్మ అక్షరము పరబ్రహ్మ, అక్షరము అటు ఓం అనే వర్ణము కాదు, ప్రధానము కాదు, శూన్యము కాదు, పరమాత్మ కాదు, నడేమీ కాదు, జీవాత్మ అసలే కాదు, జీవుడు అనే అహంకారం అసలే కాదు, ఇది ఏమీ కాదు, అన్యభావం వ్యాపృతి చేసి నిశ్చయం చేశాను అక్షరమే పరమాత్మే. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహర్ణమూర్ణ పూర్ణ 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 శాంతి.
నిష్ఠితులు అధికరణం అదే అయిపోయింది పర అదే